హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఫరెంట్ స్ట్రోక్స్ బై స్వాతి. నేను మీ స్వాతిని అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ తోటి మన రైస్ చేశానండి. ఇది గార్లిక్ మిల్ మేకర్ రైస్. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది పెద్దవాళ్ళు కాదు చిన్నవాళ్ళకు కూడా మంచిది అండ్ జలుబు తలనొప్పి ఉన్నప్పుడు ఇలా చేసుకొని తినొచ్చు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక కప్పు రైస్ తీసేసుకున్నానండి. రైస్ని ఒక 2-3 టైమ్స్ నార్మల్గా కడిగేసేసుకోవాలి. కడిగేసిన తర్వాత ఈ రైస్ని ఒక 20 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. అంటే అప్పటి వరకు మనం వేరే ప్రాసెస్ చేసేసుకుందాం ఇది నానే వరకు. అండ్ మెజర్మెంట్ వచ్చేసి రింగ్ ఫింగర్ లైన్ ఉంటుంది కదా, అక్కడ దాకా చెక్ చేసుకోవాలి. సో ఇట్లా చెక్ చేసుకొని చూడటం వల్ల రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన వేరే గిన్నె పెట్టేసుకొని దీంట్లో వాటర్ పోసేసి ఉప్పు వేసేసుకొని ఇది ఒక 4-5 మినిట్స్ పడుతుందండి ఇది బాయిల్ అవ్వడానికి. సో పేషెంట్గా వెయిట్ చేయండి. ఇందులో మనము న్యూట్రియన్స్ వేసి బాయిల్ చేసుకుంటాము. ఎందుకంటే న్యూట్రియన్స్లో కొంచెం అన్వాంటెడ్ స్టార్చ్ ఉంటుంది, ఆ స్టార్చ్ వెళ్ళిపోతుంది అండ్ ప్లస్ న్యూట్రియన్స్ కూడా తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను ఒక కప్పు న్యూట్రియన్స్ తీసుకున్నాను. 5-6 మినిట్స్ అయింది వాటర్ బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు నేను ఇందులో స్లోగా మంట సిమ్ చేసేసి స్లోగా ఈ న్యూట్రియన్స్ వేసేసాను. సో ఈ న్యూట్రియన్స్ అన్నీ ఉడకాలండి. ఒక 2-3 మినిట్స్ పాటు ఉడకాలి, ఎందుకంటే స్టార్చ్ అంతా పోవాలి కదా. చూడండి కుక్ అవుతుంది కదా. అండ్ మనం ఒక స్పూన్ సహాయంతో మిల్ మేకర్ని అన్నిటినీ మనం కలుపుతూ ఉండాలి. ఒక్క 2-3 మినిట్స్ ఉడకనిద్దాం. ఒక 2-3 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ దాకా మూత పెట్టేసి చూడండి వాటర్ అంతా ఎట్లా అబ్జర్వ్ చేసుకుందో. ఇప్పుడు మనం వాటర్ అంతా స్క్వీజ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో ఆయిల్ ప్లస్ ఘీ వేసుకోవాలి. మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోండి, ఘీ కావాలంటే ఘీ వేసుకోండి. యాక్చువల్లీ క్లోజప్గా తీయడం వల్ల మీకు ఆయిల్ ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఆయిల్ ఎక్కువ వేయలేదు. ఇప్పుడు ఇందులో మసాలాస్ అండి, ఇలాచి, లవంగ, తర్వాత బిర్యానీ ఆకు అండ్ దీంట్లో అల్లం ముక్కలు వేసానండి. అల్లం ముక్కలు వచ్చేసి 1/4 కప్పు, బీన్స్ వచ్చేసి 1 కప్పు అండ్ కొంచెం ఒక అనస పువ్వు, అలాగే కొన్ని క్యాషూస్, కొంచెం అవైలబుల్లో ఉన్న వెజ్ మసాలా, పన్నీర్ మసాలా కానీ ఏమన్నా వేసుకోండి, కొంచెం ధనియాల పొడి వేసుకోండి అండ్ కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోండి, సాల్ట్. చూడండి మనం అన్నీ కలిపేస్తే ఎంత సాఫ్ట్గా అయిపోయినాయో. అండ్ ఇందులోనే మనం మిల్ మేకర్ కూడా వేసేసుకోవాలి. చాలా చక్కగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో వాటర్, ఏదైతే మనం నానబెట్టుకొని ఉంచుకున్నామో రైస్, ఆ రైస్ వాటర్ తోటి అలాగే వేసేసుకోవాలి. ఇంకా వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మీకు కావాలి అంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే నెయ్యి వేసుకోండి అండ్ కొంచెం కొత్తిమీర వేసుకోండి అండ్ పైనుంచి కాస్త కసూరి మేతి వేసేసి మూత పెట్టేసేయండి. ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. 2-3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయేదాకా వెయిట్ చేసేస్తే మూత తీసి చూస్తే చూడండి అన్నం చాలా సాఫ్ట్గా కుక్ అయి కనిపిస్తుంది కదా. ఒక్కసారి మనం కలిపేసుకుందాం. మళ్ళీ కొంచెం కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకొని ఇలా ప్లేట్లో సర్వింగ్ చేసుకోవాలన్నమాట. ప్లేట్లోకి సర్వింగ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయల ముక్కలతోటి అలాగే అల్లం ముక్కలతోటి గార్నిష్ చేసుకొని వేడివేడిగా ఇలాగా హ్యాపీగా తినేయచ్చండి. ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా జలుబు ఉన్నప్పుడు, తలనొప్పి ఉన్నప్పుడు ఇలాగ ఒక్కసారి చేసుకొని తినండి, మీకే తెలుస్తుంది. అండ్ మీ టేస్ట్ బడ్స్ అనేటివి మీ టేస్ట్ బడ్స్కి తెలుస్తుంది అనమాట, టేస్ట్ అనేది తెలుస్తుంది. సో పెరుగుతో తినొచ్చు, లేకపోతే ఆవకాయతో తినొచ్చు, అల్లం పచ్చడితో తింటే ఇంకా బాగుంటుంది, మీ ఇష్టం. సో మీరు కూడా ఆలస్యం చేయకుండా ఇలాగే తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. Oh, 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 oh